లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక నుంచి ఆదాన్ యాప్ లో చదవడమే కాదండోయ్ వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం సో ఈవిడ లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం తప్పకుండా మీరు అందరు డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదాన్ స్పోర్ట్స్ సో చాలా మంది అడుగుతున్నారు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ ఇలెవెన్ ఎవరుండవచ్చు అని సో టీం పరంగా మనం చూసుకుంటే టీంలో ప్రాబబుల్స్ అందరినీ మనం ఒకసారి గమనిస్తే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా రాహుల్ చర్ అశ్విన్ వరుణ్ చక్రవర్తి బుమ్రా భువనేశ్వర్ కుమార్ షమీ శార్దుల్ థాకూర్ సో మొత్తం టీం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మరి ఈ టీంలో నుంచి పర్ఫెక్ట్ ప్లేయింగ్ ఇలెవెన్ ఎవరిని తీసుకుంటారో మన ఆదాన్ ప్రిడిక్షన్ మీకోసం సో ఇక్కడ ఇంకొక విషయం ఉందండోయ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ టీంని ఎంఎస్ ధోని మరియు రాహుల్ రాయడ్ వీళ్ళిద్దరు కూడా ఫిల్డర్ చేసి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఇలెవెన్ వచ్చేసి ఓపెనింగ్ పరంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓపెనింగ్ పరంగా పర్ఫెక్ట్ ఇక వన్ డౌన్లో లో వచ్చే ప్లేయర్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కూడా టీమ్కి చాలా బెనిఫిట్ ఎందుకంటే మనం ఐపీఎల్ చూసాం ఐపీఎల్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఓపెనింగ్ ఇచ్చాడు అండ్ టీమ్ని కూడా చాలా బాగా లీడ్ చేయగలిగాడు కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ వన్ డౌన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో ఇంపార్టెంట్ టైంలో టీమ్కి ఎలాంటి సపోర్ట్ కావాలో ఇచ్చాడో ఇక తర్వాత రిషబ్ పంత్ రిషబ్ పంత్ కీపింగ్ పరంగా బెనిఫిట్ ఎందుకంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈషాన్ కిషన్ కన్నా రిషబ్ పంత్కి కేపబిలిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అండ్ హిట్టింగ్ పరంగా రిషబ్ పంత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు అండ్ పార్ట్నర్షిప్స్ కూడా ఈ ఐపీఎల్లో చాలా బాగా బిల్డ్ చేశాడు ఇక తర్వాత హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా విషయంలో కొంతమంది నెగిటివ్గా ఉండొచ్చు బట్ హార్దిక్ పాండ్యా ఉంటే మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక తర్వాత షార్దుల్ ఠాకూర్ షార్దుల్ ఠాకూర్ కూడా బ్యాట్స్మెన్ కమ్ బౌలర్ రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో షార్దుల్ ఠాకూర్ కొన్ని మ్యాచెస్ ఒకే టూ వికెట్స్ తీసే ఛాన్సెస్ ఎక్కువగా పెట్టుకున్నాడు సో గోల్డెన్ హ్యాండ్ కదండి టీమిండియా కలిసి వచ్చిందనుకోండి టీం చాలా బెనిఫిట్ ఇక తర్వాత రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కూడా స్పిన్ పరంగా వెల్ సెటిల్ అండ్ మంచి ఆల్ రౌండర్ కూడా ఇక తర్వాత స్పిన్ పరంగా మనం చూసుకుంటే చాహర్ అశ్విన్ వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురిట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వరుణ్ చక్రవర్తికి అయితే వస్తుంది ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి చాలా సార్లు టీమ్ లో ఆపర్చునిటీ వచ్చినప్పటికీ గాయం కారణంగా ఎన్నోసార్లు విత్డ్రా అయిపోయాడు సో ఈసారి వరల్డ్ కప్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వరుణ్ చక్రవర్తికి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక తర్వాత బుమ్రా మరియు భువనేశ్వర్ ఫాస్ట్ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే సో మొత్తంగా టీమ్ ఇండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఇలవెన్ ఫర్ వరల్డ్ కప్ టీ ట్వంటీ వచ్చేసి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా షార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి బుమ్రా భువనేశ్వర్ కుమార్ సో చూసినా అండి ఇండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఇలవెన్ ఫర్ వరల్డ్ కప్ టీ ట్వంటీ అండ్ మీరు కూడా టీంలో ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుండ లేకుంటే మీకు ఏదైనా ఫేవరెట్ ప్లేయింగ్ ఇలెవెన్ ఉందా ఖచ్చితంగా మీ టీంని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూద్దాం ఎంతమంది ఏ ప్లేయర్ కి సపోర్ట్ చేస్తారో అండ్ ఈ టీంతో గనక కనుక టీమిండియా బరిలోకి దిగితే వరల్డ్ కప్ కొడుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కూడా కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ టెలిమ్ గ్రూప్ నేను పేస్ట్ చేస్తాను మీలో ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్ అండ్ అనాలసిస్ అండ్ మ్యాచ్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి మేము టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ గా ఉంచుతాం అండ్ మా ఆదాన్ తెలుగు ఛానల్లో కూడా మేము అప్ టు డేట్ అయితే మేము అప్డేట్ చేస్తున్నాం సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు అండ్ డోంట్ టు జాయిన్ అవర్ ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్